తనతో కూడా మాట్లాడతాను. నమస్తే అండి సతీష్. సో సతీష్ గారు మీతో మాట్లాడే ముందు రంగారెడ్డి గారు, చెప్పండి. రంగారెడ్డి గారు, ఇందాక మనం అనుకున్నట్టు ఢిల్లీలో రైతులకు మద్దతుగా ఇవాళ భారత్ బంద్ మొత్తం కూడా విజయవంతమైంది. చాలా వరకు అంటే కార్మిక సంఘాలు కానివ్వండి, రైతు సంఘాలు, బ్యాంక్ యూనియన్లు అందరూ కూడా సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. బట్ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇది రైతులకు మేలు చేసే బిల్లులే, అవే చట్టాలు కాబట్టి ఇక్కడ ఎటువంటి ఇలాంటి నిరసనలు చేపట్టక్కర్లేదు అని చెప్తుంది. బట్ కొన్ని రాష్ట్రాలు వాటిని వ్యతిరేకిస్తూ వస్తున్నాయి, అందులో భాగంగా తెలంగాణ కూడా ఇవాళ బంద్కు సపోర్ట్ చేసింది ప్రభుత్వం తరపునే. చేసేటువంటి పోరాటం అనేది చాలా న్యాయమైంది కాబట్టి అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు బంద్కు పిలుపుని బంద్కు సహకరించారు, జయప్రదం చేశారు. ఎందుకంటే కొన్ని సంస్కరణలు కానీ కొన్ని చట్టాలు కానీ తీసుకురావాలన్నప్పుడు ఏ ప్రభుత్వం అయినా కూడా ముందు ఆ వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి నిపుణులతోటి, తర్వాత ఏంటంటే అన్ని పక్షాల ప్రతినిధులతోటి, రైతు ప్రతినిధులతో చర్చించి వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకొని ఆ రకంగా ఏంటంటే ఒక రైతులకు అనుకూలమైనటువంటి నిర్ణయం అనేది తీసుకోవాలి. కానీ అలాంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం నుంచి జరగలేదు. వాళ్ళు ఆర్డినెన్స్ తీసుకొచ్చి దీన్ని అమలు చేయాలని ప్రయత్నం చేస్తున్నప్పటి నుంచి కూడా దేశవ్యాప్తంగానే రైతు ప్రతినిధులు ఈ చట్టాలు మా పంప ముస్తాయి, వీటిని తీసుకురాకండి అని చెప్పేసి ఆందోళన చేయడం అనేది జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా తెలియజేశారు. అట్లాగనే అనేక పార్టీలు, వామపక్ష పార్టీలు కూడా పదే పదే కేంద్ర ప్రభుత్వాన్ని తెలియజేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇవాళ స్వామినాథన్ కమిటీ సిఫారసు, ఆ స్వామినాథన్ కమిటీ సిఫారసుల్ని ఎందుకు అధ్యయనం చేయరు, ఎందుకు వాటిని అమలు చేయరు, వాటన్నిటిని కూడా పుట్టదాఖలు చేశారు. ఏకపక్షంగా బలవంతంగా రైతులు వ్యతిరేకించినా అనేక పార్టీలు వ్యతిరేకించినా కూడా పార్లమెంట్ లో బలమైనటువంటి చర్చ జరగకుండానే వాళ్ళు అక్కడ పాలు చేసుకున్నారు. రాజ్యసభలో ఎలాంటి చర్చ లేకుండానే వాళ్ళు ఏకపక్షంగా బీజేపీ కార్యాలయంలో తీర్మానం చేసుకున్నట్టుగా రెండు చట్టసభల్లో కూడా అందరు వ్యతిరేకించడం కూడా ఈ చట్టాలు తీసుకురావడం అనేది జరిగింది. ఈ చట్టాలు అమలు కావటం అయితే ఇవాళ మొత్తం వ్యవసాయ రంగం దెబ్బతింటుంది. రైతులకు ఏమాత్రం కూడా పంటలు అమ్ముకోవడానికి కానీ పంటలు వేసుకోవడానికి స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితి. కార్పొరేట్ కంపెనీ ప్రతినిధులతోటి ఒప్పందం చేసుకొని వాళ్ళు చెప్పినటువంటి పద్ధతుల్లోనే పంటలు వేసుకోవాలంట, పంటలు పండిన తర్వాత వాళ్ళు నిర్ణయించిన ధరకి అమ్మి రావాలి. వాళ్ళ చిన్న మధ్యతరగతి రైతులు ఇప్పుడు బాంబే వెళ్ళి, హైదరాబాద్ వెళ్ళి, ఢిల్లీ పోయి ఈ పంటలు అమ్ముకోగలుగుతారా, పనులు అమ్ముకోగలుగుతారా, ధాన్యం అమ్ముకోగలుగుతారా, ఆటను అమ్ముకోగలుగుతారా, పోలేరు. వాళ్ళందరూ కూడా చిన్న చిన్న రైతులు ఇక్కడ అందుబాటులో ఉండేటువంటి మార్కెట్ లో తీసుకెళ్లి మార్కెట్ యార్డ్లలో లేకపోతే ఉన్న వ్యాపారస్తులకు గవర్నమెంట్ ఆ రకంగా సపోర్ట్ అయితే ఉందో అత్యంతర ప్రకటించిన దానికి అనుగుణంగానే వాళ్ళ అమ్ముకోవటం అనేది జరుగుతాం. ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయించినటువంటి మద్దతరే రావటం లేదు, రైతులు చాలా నష్టపోతా ఉన్నారు. ఇప్పుడు ఈ చట్టాలు అమలైతే ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయించేటువంటి దాని నుంచి పక్కకు పోతుంది, ధర నిర్ణయించే అధికారం మాకు లేదు, వాళ్ళకి ఏమాత్రం ఆజమాయిషి ఉండదు. ఏమైనా కార్పొరేట్ శక్తులు తర్వాత ఏంటంటే దళారీలు ఉపజెప్తా ఉన్నారు. మరి వాళ్ళు నిర్ణయించిన ప్రకారంగా రైతులు అమ్ముకోవాలంటే పెట్టుబడులు ఏమో పెరిగిపోతా ఉన్నాయి, మద్దతు ధర గిట్టుబాటు ధర రావటం లేదు. మరి వ్యవసాయ రంగం పూర్తిగా దివాలా తీసేటువంటి పరిస్థితి, చివరికి ఇక మేము వ్యవసాయం చేయలేము, వ్యవసాయం చేస్తే అప్పుల పాలవుతున్నాము, ఆత్మహత్యలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. వ్యవసాయం చేయకుండా భూములు మొత్తం కూడా పడవ పెట్టి ఏదో కూలినాలు తీసుకొని పట్టణాలకు పోయి బతికి పోతుంది అనేటువంటి పరిస్థితి ఇవాళ రైతాంగంలో వస్తా ఉంది. అది జరిగేదే అది. కాబట్టి ఏంటంటే ఇవాళ రైతులు ఎక్కువ లక్షలాది మంది ఇవాళ ఢిల్లీ మరి అక్కడ ఆ నగరానికి చేరుకొని ఆ రోడ్లు మొత్తం దిగ్బంధనం చేసి ఇంత పెద్ద ఎత్తులో పోరాడుతున్నారనంటే దేశం మొత్తంలో 14-15 పార్టీల యొక్క మద్దతు కానీ తర్వాత వందలాది ప్రజాసంఘాల యొక్క మద్దతు అన్ని వర్గాల నుంచి వస్తుందంటే ఇది కేవలం రైతులు వ్యవసాయ రంగానికి సంబంధించిందే కాదు. మోడీ అధికారంలో వచ్చిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి కార్యక్రమాలు, ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు, తర్వాత చట్టాలు చూస్తే రైతులకు కానీ పేదవాళ్ళకు కానీ కార్మికులకు కానీ నిరుద్యోగులకు కానీ మధ్యతరగతి ప్రజలకు ఎవరికి ఉపయోగకరంగా లేవు.
ఆయన ప్రజా వ్యతిరేకమైనటువంటి చట్టాలు ప్రజలకు నష్టం కలిగించేటువంటి సంస్థలు తీసుకొస్తా ఉన్నాడు. ఈ సంపద మొత్తం కూడా కార్పొరేట్ కంపెనీలకు చేతుల్లో పెట్టడానికి పబ్లిక్ సెక్టర్ లో ఉన్నటువంటి అనేక సంస్థలని అనేక పరిశ్రమలని పెట్టుబడులు ఉపసంహరించుకొని లాభాలు నడుస్తున్నటువంటి ఎల్ఐసి ఇన్సూరెన్స్ రంగాన్ని ఇటువంటి కీలకమైనటువంటి రంగాలు కూడా ఇవాళ ప్రైవేట్ పనులు చేసి కార్పొరేట్ సెక్టర్ లో పెట్టడం అనేది జరుగుతూ ఉంది. అర్థమైందండి, ఇది ప్రజలు 60-70 సంవత్సరాల పాటు కష్టపడి వాళ్ళన్నీ పోగు చేసినటువంటి పబ్లిక్ సెక్టర్ ని ఇలా ప్రైవేట్ పనులు చేస్తున్నారంటే దాని అర్థమైంది. ఆ పని చేసినాక ఇలా వ్యవసాయ రంగాన్ని కూడా వాళ్ళ చేతిలో పెట్టాలని ఈ చట్టాలు అమలైతే రైతులు మొత్తం కూలీలుగా పుచ్చకాలుగా మారేటువంటి పరిస్థితి ఉంటుంది. రైతులకు తీరని అంగే జరుగుతుంది. అందుకొరకే రైతులు పట్టుబట్టి మేము ప్రాణం పేడో తెలుసుకుంటాం, మా ప్రాణాల మీద పర్వాలేదు. కరోనా వైరస్ వచ్చి అనేక మంది చనిపోతున్నా, చలి విపరీతంగా ఉన్నా, మరి రోజుల తరబడి వాళ్ళు వాటన్నిటిని తట్టుకొని పోరాడుతా ఉన్నారంటే ఆ అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాళ్ళు రాకుండా ఆటంకపరిచినా కూడా తర్వాత లాఠీ ఛార్జ్ చేసిన భాజపాయి ప్రయోగించిన వాటర్ క్యాన్లతో వాళ్ళ మీద ఇది చేసినా కూడా వాటిని తట్టుకొని వాటికి భయపడకుండా పెద్ద ఎత్తున పోరాటాలకు వస్తున్నారు వాళ్ళంటే న్యాయమైనటువంటి సమస్య కాబట్టి ఇలా రైతులంతా కూడా సైనికులాగా పాకిస్తాన్ చైనా భారత్లో సైనికులు ఎట్లా తెగించి పోరాడుతున్నారు అదే విధంగా వీళ్ళు కూడా సైనికులాగా పోరాడేటువంటి పరిస్థితి ఉంది. దేశం మొత్తంలో రైతాంగంలోనే కాదు అన్ని వర్గాల ప్రజల్లో కూడా ఇది అన్యాయము, ఇంత బలవంతంగా ఈ చట్టాలు తీసుకురావడం సరైనది కాదు, రైతులు ఇప్పటికే చాలా నష్టాల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, వాళ్ళకు వాళ్ళు పెట్టే పెట్టుబడులు పెరిగిపోతా ఉన్నాయి, వాళ్ళకు ఏమాత్రం కూడా పంటలు అమ్ముకుంటే గిట్టుబాటు కావటం లేదు, వాళ్ళకు గిట్టుబాటు కలిగే విధంగా వ్యవసాయ నిపుణులు ఇచ్చినటువంటి దాన్ని అమలు చేస్తే జరుగుతుంది. అటువృష్టి వచ్చి అనావృష్టి వచ్చి పంట నష్టపోతే మరి పంటల బీమా పథకం అమలు కాదు, ప్రభుత్వాలు కూడా నష్టపరిహారం ఇవ్వరు, తర్వాత ఎరువులు కల్తీ లేని ఎరువులు ఇతరాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు, ఇలా బ్యాంకు రుణాలు కూడా సకాలంలో ఇచ్చే పరిస్థితి లేదు. వాటన్నిటినీ అందించి మరి రైతులు సహకరిస్తే రైతు ఈ చట్టాలు కాదు ఆ పద్ధతిలో సహకరిస్తే వ్యవసాయ రంగం ముందుకు పోతుంది, రైతులు కూడా సంతోషంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఇది మనది వ్యవసాయ దేశం అన్నది. కాబట్టి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాలు అనేటువంటిది రైతు వ్యతిరేక చట్టాలు, ప్రజా వ్యతిరేకమైన చట్టాలు ఈ సమాజానికి దేశానికి కాదు, వ్యవసాయ రంగం మరింత కుట్టుబడుతుంది, రైతులు మరింత దివాలా తీస్తారు, మరింత అప్లపలై మన కూలీలుగా బిచ్చగాలుగా మారేటువంటి పరిస్థితి ఉంటుంది. దీంతో పాటు ఏంటంటే నిత్యవసర వస్తువులు రైతులు మండించేటువంటి సరుకులన్నీ కూడా కార్పొరేట్ కంపెనీలకు పెట్టి పోయిన తర్వాత వాళ్ళు విపరీతంగా ధరలు పెంచి మరి వాళ్ళు మాలల్లో పెట్టి అమ్మేస్తారు, అక్కడ కొనే వాళ్ళకు భారం, తర్వాత ఏంటంటే పండించిన వాళ్ళకు దర్శనం జరుగుతుంది, పండించిన వాళ్ళు